ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా నీసాక్షిగా కార్యక్రమ వీక్షకులారా ఈ పవిత్రమైనటువంటి నీసాక్షిగా కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను జీవితము ఆటుపోటుల మయం ప్రత్యేకముగా నిరుత్సాహానికి నైరాశ్య జీవితానికి అలవాటు చేస్తుంది ఈ ప్రాపంచికమైనటువంటి జీవితం అయినప్పటికీ కూడా ఈ ప్రపంచంలోనే ఉంటూ దైవ ప్రతినిధులుగా జీవించాలన్నదే దేవుని యొక్క పవిత్రమైనటువంటి సంకల్పం అలా ప్రపంచము నుండి ఉద్భవించినటువంటి సరికొత్త అయినటువంటి సాక్ష్యమే ఈనాడు ప్రత్యేకముగా మీ ముందుకు నీ సాక్షిగా కార్యక్రమం ద్వారా తీసుకొని వస్తున్నాం కోయ నిస్సి భూషణ్ వారి పవిత్రమైనటువంటి సాక్ష్యము మీ ముందుకు తీసుకుని వస్తున్నాం మరి నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులందరి తరపున కోయ నిస్సిభూషణ్ గారికి సాదర స్వాగతం హృదయపూర్వక వందనాలతో ఆహ్వానాన్ని పలుకుచు ఉన్నాను నమ్మినంత మాత్రం పాప తీసుకోవడం కాదు మారిన తర్వాత మనిషి బాపిని తీసుకోవాలి కదా అన్న భయం వేసి నేను తీసుకునేవాడిని కాదు దాన్ని వేట్ చేస్తున్నాడు ఎందుకంటే ఆ చర్చ అయిపోగానే పక్కనే సినిమా హాల్ ఉండేది సినిమాకి వెళ్ళేవాడిని అక్కడే సీరియడ్ తీసుకునేవాడిని దాన్ని నా స్టోరీని ఉపయోగించి ఒక చిన్న కవిత రాశాను ఆదివారం ఆదివారం చర్చికి వెళ్తాను ఆరు దాటక ముందే సినిమా హాల్లో ఉంటాను సరదాగా సిరెట్ వెలిగిస్తాను సంస్కారాన్ని కాసేపు మూట కడతాను బాప్తిసం నేను పొందాను బల్లారాధనలో క్రమంగా పాల్గొంటాను పండక్కి పండక్కి విందు జరిగిస్తాను విందులో సరదాగా మందు తీసుకుంటాను దేవుని ఆజ్ఞలు తప్పకుంటాను దశంభాగాన్ని దైవ ఇస్తుంటాను చర్చిలోనే పెళ్లి చేసుకున్నాను సుప్రీం కోర్టులో విడాకులు తీసుకున్నాను మళ్ళీ పెళ్లికి పిల్ల సిద్ధంగా ఉంది మా పెళ్లి చేసే పాస్టర్ గారే కనబం లేదు నేను క్రైస్తవుడనే మా సంఘానికి పెద్దను టుడే క్రిస్టియన్ బయోడేటా అని రాసేవాళ్ళు అనుభవం నా అనుభవంలో నుంచి రాశాను మంచిగా ఉంది చాలా బాగుంది సో మంచి రచయిత అనమాట కవితలు సో తర్వాత మీరు చర్చి చూస్తారు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళా అంతే మళ్ళీ ఆదివారం ఆదివారం వెళ్ళారు అలా లైఫ్ కొనసాగేది కొనసాగుతుంది మరి ఎప్పుడు మలుపు ఎప్పుడు అంటే నేను వచ్చింది సినిమా పిల్లి కోసం హైదరాబాద్కి చెప్పారు ఈ సినిమా పిల్లి కోసం తిరుగుతూ ఉన్న టైంలో నేను ఫస్ట్ రైటర్ కోసం తిరుగుతున్నాను నాకు చాలా మంది పరిచయం అయ్యి వాళ్ళు ఏమన్నారంటే పాటలకు ఛాన్స్ కూడా వచ్చినాయి కానీ జస్ట్ మిస్ అవుతూ వచ్చినాయి ఒకవేళ కొంతమంది ఏమంటే మీ పాటలన్నీ నాకు ఇచ్చేసేయండి ప్రతి పాటకి మూడు వేలు ఇస్తాం మీకు పేరు మీద అని చెప్పి అడిగారు నేను డైలమాలో ఉన్నా మూడు వేలు అంటే చిన్న విషయం ఆ రోజుల్లో ఎకరంగా వేసుకోవచ్చు అని అంటుంది కానీ డైలమాలో ఉన్న టైంలో ఒక సీన్ సందర్భం చూసాను నేను ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ డైరెక్టర్ కూర్చున్నాడు అలాగే అక్కడ షూటింగ్ జరుగుతుందండి ఒక డైరెక్టర్ గారు కూర్చున్నారు అక్కడ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు అది మంచి చెక్ పోస్ట్ దగ్గర ఓకే అప్పుడు ఒక పిచ్చి వాళ్ళు వచ్చారు వచ్చి మీ పేర్లే పెట్టుకోండి మీరే గొప్ప వాళ్ళు అయిపోయింది మీ పేర్లే వేసుకోండి అంటే వాళ్ళు నిల్ల కొట్టగొట్టే కర్రలు తీసుకుని కొడుతున్నారండి వాడిని తరిమేస్తున్నారు నేను పక్కన నిన్నప్పుడు చూశాను చూసిన తర్వాత వేరే ఆయన్ని పిలిచి ఎవరయ్య ఆయన ఏంటి ఆయన స్టోరీ అన్నా ఆయన మంచి రైటర్ అండి ఆయన రాసిన కథలకి ఎంతగా డబ్బులు ఇచ్చి తీసుకొని కథా పై డైరెక్షన్ అని చెప్పి వీళ్ళ పేరు పెట్టుకుంటున్నారండి అది చూసి పిచ్చోడ్ అయిపోయాడు అప్పుడు ఒకసారి ఆలోచించుకున్నా నేను రాసిన పాట సినిమాలో వచ్చాక ఇది నాది అని చెప్తే నా తల్లిదండ్రులు కూడా నమ్మరు 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 అవును అప్పుడు డబ్బులు అయితే ఉంటాయి కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు అని చెప్పి ఒకవేళ ఇలా జరిగితే నేను కూడా పిచ్చోని అయిపోతాను అనిపించాను ఓ అమ్మో అయితే నేను పాటలు ఇవ్వను నా పేరు వేస్తేనే ఇస్తాను అన్నట్లు ఆగాను ఆగి నేనేం చేశానంటే గా వెళ్తే బాగుంటుంది అని చెప్పి చాలా సలహా ఇచ్చారు నాకు గా మీరు బాగుంటారు అట్లా మీరు ట్రై చేయండి వెళ్ళిన తర్వాత మీరు రైటర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఒకసారి మీరు అడుగు పెట్టారంటే ఫీల్డ్ లో ఆ తర్వాత మీ టాలెంట్ మీరు చూపించుకోవచ్చు అంటే సార్ దానికి ఎట్లా అండి అంటే మధు ఫిల్ ఇన్స్టిట్యూట్ దాంట్లో జాయిన్ అవ్వండి దాని నుంచి మంచి మంచి హీరోలు వచ్చారు అని చెప్పినప్పుడు దానికి నైన్ థౌసండ్ రూపీస్ సంథింగ్ ఫీజు అప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలంటే ముందే కట్టేయాలి డబ్బులు ఇవ్వాలి నేను డబ్బులు కంపాయించేవాడిని ఇష్టం నుంచి ఖర్చు పెట్టేవాడిని ఇంకా అట్లా చేస్తున్నప్పుడు ఆదివారం వచ్చింది ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడి ఎందుకు వెళ్ళేవాడిని మామూలుగా వెళ్ళేవాడిని ఆ రోజు కూడా సండేనే బట్ ఇంట్లోనే అన్నాను దేవునితో ప్రార్థన కూడా ఏం లేదు ప్రభావ ఏమనుకో బాక ఈరోజు నీ చర్చికి రావట్లే నేను సినిమాలో పోవాలి తెలుసుగా నేను డబ్బులు సంపాదించుకోవాలి నేను డబ్బులు సంపాదించుకున్న తర్వాత సినిమాలో కట్టిన తర్వాత మళ్ళీ నేను వస్తా కట్టి కట్టిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ గా అని చెప్పి ఆ మాటల చెప్పేసి వెళ్ళిపోతున్నా వెళ్తున్నప్పుడు నా ఆలోచన ఎలా ఉందంటే ఇదిగో ఈ రోజు నేను ఎట్ల డబ్బులు సంపాదిస్తా ఆ డబ్బులు ఎలాగో ఇన్షూట్ లో కడతా ఇక ఆ తర్వాత నేనే చూపిస్తా నా టాలెంట్ చూపిస్తా ఒక మంచి క్యామిడియన్ అవుతా ఇట్లా ఊహించుకుంటూ వెళ్తున్నాను కరెక్ట్ గా ఆర్టీసీ క్రాస్ రోడ్డు కి మన అశోక్ నగర్ చౌరస్తా అంటారు ఆ ఏరియాలో జరిగిన సంఘటన అక్కడ నేను రూమ్ లో సపరేట్ గా ఒక రూమ్ తీసుకుని అక్కడ ఉండేవాడిని అక్కడ నుంచి బయలుదేరి వెళ్తాను కరెక్ట్ మెయిన్ రోడ్ కండి మెయిన్ రోడ్ ఇలా క్రాష్ చేస్తుండగా షడన్ ని నా రెండు కళ్ళు చూపు నేను ఎక్కడున్నానో ఏందో అసలు ఏం కనపట్ల మొత్తం ఇట్లా మొత్తం శూన్యం అయిపోయింది ఇక అడుగేయడానికి లేదు నేను ఈ వెహికల్స్ ఇవన్నీ కూడా ఆరామ్స్ కొడుతున్నారు లేరా అంటున్నారు చిన్న కూర్చుని పోయా టోటల్ ఇట్ల కింద కూర్చుని పోయి మొక్కల మీద అయోమయంగా అయిపోతుంది అరే ఎవరు గుద్దే రా అంటున్నాడు ఒకడేమో లేరా లేరా గుద్ది అన్న అన్నాడు ఈయన పడుతున్నాయి ఈయన పచ్చక అయిపోయింది ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది నాకు చాప్టర్ అని చెప్పి ఏంటి ప్రభు ఏంటి ప్రభు అంటున్నాడు తెలియకుండా ప్రభు ఏంటి నా పరిస్థితి ఏంటి ప్రభు అని అప్పుడు ఒక సౌరం వినబడింది ఫస్ట్ టైం నా లైఫ్ లో నువ్వు తప్పు చేస్తున్నావు అని సౌరవ్ వినబడింది అదే ఫస్ట్ నాతో స్పష్టంగా నువ్వు తప్పు చేస్తున్నావు అని క్లియర్ గా నీ మార్గం ఇది కాదు ఈ రెండు మాటల రెండే నువ్వు తప్పు చేస్తున్నావు నీ మార్గం ఇది కాదు ఈ స్వరం ఈ ఎప్పుడైతే విన్నానో నాకు తెలియకుండా అక్కడే ఏడటం మొదలు పెట్టాను క్షీమించిన ఆయన నేను సినిమాలు చూడను సీరియడ్ తాగను ముందు తాగను అని చెప్పి చేసి అక్కడే కన్నపడి నీళ్ళు ఏడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా నేను అక్కడ ఏడ్చి 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 లేచి ఇట్లా నిలబడ్డాను అత్త స్పష్టంగా కనబడుతుంది ఎంత నిమిషం నిమిషం ఒక ఒక నిమిషమా ఓకే ఇట్లా అయ్యా మళ్ళీ టర్న్ అయి వెనక్ వచ్చిపోయా మళ్ళీ టోటల్ రూమ్ లేదు బైబుల్ ఉంది నా రూమ్ లో ఈ బైబుల్ మా అన్నయ్య గారు వచ్చి వదిలిపెట్టారు క్రిస్మస్ ఆ సంవత్సరం ఇక్కడ చేసి హైదరాబాద్ లో మా అన్నయ్య మా అమ్మగారు గారు ఇక్కడికి వచ్చారు ఇక్కడ మేము క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు ఆ బైబుల్ మర్చిపోయి వెళ్ళిపోయాడు వెళ్తే ఆ బైబుల్ నేను అసలు వాట్ ఈస్ బైబుల్ నుంచి ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టింది ఒక్కొక్క వాక్యం ద్వారా దేవుడు నాతోనే మాట్లాడుతున్నట్టు కనిపించింది అంతే ఆల్వేస్ ఇట్ ఈస్ ఆల్వేస్ త్రీ డేస్ రూమ్ నుంచి బయటికి రాల త్రీ డేస్ రూమ్ లో ఏడవటము బైబిల్ చదవటం ఏడవటం బైబుల్ చదవటం ఏడవటం దేవునితో త్రీ డేస్ తర్వాత నా ఫ్రెండ్స్ బీరు బాటిల్ అన్ని వేసుకున్న రూమ్ లోకి వచ్చారు అంటే మేము రెగ్యులర్ మేము అట్లా తాగేవాళ్ళం చేసేవాళ్ళం సపరేట్ రూమ్ నా రూమే అడ్డా ఒక నలుగురు ఉంటారు ఈ నలుగురు నేను ఇంకా అంతా ఇష్టం తిరగటం చేయటం అంతా వచ్చేసేసి రే తాగ నేను తాగను ఏం రా మాట్లాడుతూ పిచ్చి పిచ్చిపోయింది అరే మేము దాపుతాం రాబాయ్ అనలేను అంతే వాళ్ళు కూర్చున్నారు తాగారు రాత్రి ఒంటి గంట దాకా తిట్టుకున్నారు బుద్ధులు తిట్టుకున్నారు అది 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 ఇట్లా ఇది ఇట్లా ఏదో చేసుకున్నారు పాపం అంతా అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుని పడుకున్నాను ప్రార్థన చేసుకుని తెల్లారి వాళ్ళు వచ్చి దగ్గర నా ఫ్రెండ్ మెయిన్ ఫ్రెండ్ అరే ఇంకెప్పుడు నీ రూమ్ లో తాగని అన్నాడు ఏమైందో నా తెలియదు అతనికి ఏం జరిగిందో నా తెలియదు మీరు లేదు కదా నీ రూమ్ లో నేను ఇంక ఎప్పుడు అన్నారు అంతే అని చెప్పేసి అప్పటి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు నన్ను లేదు సార్ మాక్సిమం ఫ్రెండ్షిప్ ఉంది కానీ అది నా మార్పు మొదటగా జరిగిన సో అలా దేవుడు పిలుచుకున్నాడు సో ఆ ఫీల్డ్ వద్దని చెప్పేసి సో ఇప్పుడు మరి దానికి కృతజ్ఞతగా మీరు ఏం చేస్తున్నారు దేవుడు మిమ్మల్ని పిలిచాడు ఆ క్షణంలో పిలిచి పోయే పరిస్థితి నుండి యూటర్న్ యూటర్ తీశాడు మరి ఎలా వాడుకుంటున్నాడు దేవుడు దేవుడు నన్ను ఎలా అంటే అసలు ఆ ఫెయిత్ నిలో కూడా నేను చాలా శోధింపడ్డాను ప్రిభువు నమ్ముకున్న దాని కన్నా నమ్ముకున్న తర్వాత చాలా అంటే ఎట్లా ఏ రకమైన శోధన అంటే క్రైస్తవుల్ని చూసి చాలా డిస్టర్బ్ అయిపోయా రకరకాల డినామినేషన్స్ ఒకళ్ళు ఇది రైట్ అంటే ఒకళ్ళు అది రైట్ అంటారు ఒకళ్ళు అది రైట్ అంటే ఇది రైట్ అంటారు ఒకళ్ళు తెల్ల చొక్కా వేసుకోమంటే ఒకళ్ళు ఏమో ఇట్లా ఉండొద్దు అంటారు ఇట్లా రకరకాల వీళ్ళు వీళ్ళే ఒకళ్ళు ఒకళ్ళు విమర్శించుకుంటుంటే చూసి నాకు పనిచేసేది కదా మెయిన్ ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు నేనేమో దేవుని తెలుసుకున్నా ఎక్కడ మైకిన పడితే ఎక్కడ చప్పట్లు అనిపిస్తే వెళ్ళిపోయేవాడి అది వెళ్ళిపోవటం కూర్చోటం వాక్యం వినడం ప్రార్థన చేసుకోవడం నాకు ఇష్టం స్టిల్ ఈ రోజుకి కూడా సెయింట్ మేరీస్ చర్చ్ ఉంది కదండి ఆ లోపల సికినాబాద్ మస్లికావర్ ఉంటది వెళ్ళి అక్కడ ప్రే చేసుకుని స్టిల్ నేను సికినాబాడే అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా హాఫ్ అన్ అవర్ కూర్చొని ప్రే చేసుకుని చాలా మంది మా వాళ్ళు కూడా అడుగుతారు ఎందు నువ్వు అక్కడికి అరే అక్కడ దేవుని సన్నిధి దర్శాల్ నో మ్యాటర్ అక్కడ అంతే అది దేవుని సన్నిధి అంతే చాలా డిస్టర్బ్ అయ్యారు నేనైతే అన్నిచాట్లకి వెళ్తా కానీ వీళ్ళు ఏంటంటే ఒక్కళ్ళు ఒక్కొక్క రకంగా నాది గొప్ప అంటే మాది గొప్ప మాది గొప్ప అంటే మాది గొప్ప అని చెప్పుకుంటూ తీరా కాడికి వస్తే ఆత్మీయత ఆలోచన ఇలా చూసి నేను డిస్టర్బ్ అయిపోయావు ఏంటి ప్రభు నువ్వొక్కడే మంచోడు ఉన్నావు మొత్తం నీలాంటి వాళ్ళు నాకు ఎవరు అసలు గొప్పవే నీలాంటి వాళ్ళు నాకు కనపట్ట నేను నేను మా సొంత ఊరు వెళ్ళిపోయా ఇంకా నాకు సినిమా ఫీల్ మనసుపోయింది కదా పోయింది మా నాన్నగారు వాళ్ళు అప్పటికి రిటైర్ అయిపోయి మా నాన్నగారు హనుమాన్ జంక్షన్ దగ్గర కుమ్మూరు అనే ఒక ఊరు దగ్గర ఉన్నారు హనుమాన్ జంక్షన్ దగ్గర అక్కడికి వెళ్ళిపోయా వాళ్ళ దగ్గరికి ఇంకెందుకు అమ్మ అంతా ఉంటే సంతోషం కదా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళేమో ప్రార్థనకి వెళ్తానికి కుదిరేది కాదు ఇట్లా నాకు కొంచెం చాలా దూరం విలేజ్ వెళ్ళి వెళ్ళేవాడిని ఇట్లా చాలా రిస్క్ పడ్డాను ఆ తర్వాత అందరూ ఒకలాగా ఉండరు వాళ్ళుగా ఉన్న వాళ్ళు ఉన్నారు జనరల్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు బిల్డప్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటున్నారు ఇప్పుడు కాదు నేను ఇరవై సంవత్సరాల క్రితమే చూశాను అన్ని రకాలు ఉన్నారు అయితే వీళ్ళని చూసినప్పుడు మనకి డిస్టర్బ్ నేను ఇలా డిస్టర్బ్ అయిపోయా ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే బ్రదర్ బైబుల్ ఇక్కడ ఇలా ఎందుకు అంటే తమడు చెప్దాం కలుద్దాం మళ్ళీ కలవు తర్వాత చూద్దాం అని వెళ్ళిపోయారు ఎప్పుడు కలవాలో తెలియదు ఎక్కడ కలవాలో తెలియదు డీటెయిల్స్ ఉండవు అంటే ఒక చిన్న ఇది అడిగితే మనం సమాధానం చెప్పరు టైమ్ ఇవ్వరు మన స్పిరిచువల్ గా గ్రోత్ చేయాలన్న తపన వాళ్ళకి లేదు ఉండదు ఇలా నేను చూసి చాలా డిస్టర్బ్ అయిపోయి ఏడ్చేసి ప్రభా ఇక నీ ఇలాంటి వాడు ఎక్కడ నా కనపల్ల నేను పాప సింగర్ అయిపోతా అని చెప్పి బ్యాగ్స్ సర్దుకున్నాను అండి ఆ రోజు దేవుడు నాతో స్పష్టంగా డైరెక్ట్ గా మాట్లాడారు నువ్వు లేచి బ్యాగ్ సర్దుకొని ఆ నుజి అనే ప్రాంతంలో బండి దగ్గరనే గారిని ఒక దైవజన్లు ఉన్నారు అక్కడ మార్మన్స్ కుడికలను జరుగుతుంటాయి అనమాట అంటే మార్మన్స్ కుడలు అంటే మీరు వడకాలంటారు ఆ జరుగుతుంటాయి నాకు తెలియదు అది కూడా అయితే అక్కడికి వెళ్ళమని చెప్పారు నేను వెళ్ళను ప్రభు అంటే నువ్వు వెళ్ళాలన్నాడు అప్పుడు నేనున్న విలేజ్ లో నుంచి నేను గనక సిటీకి ఊరు వెళ్ళాలంటే మూడు కిలోమీటర్ల అవతల బస్సు వెళ్తుందండి మూడు కిలోమీటర్ల అవతల బస్ శబ్దైన పడుతుంది ప్రభు నన్ను వెళ్ళమంటున్నావు బస్సు వెళ్ళిపోతుంది ఆప్తావా అన్న ఆఫ్తా అన్నాడు ఏంది ఆప్తావా అన్నా ఆపుతాను అన్నాడు అయితే నువ్వు బాబు నేను వస్తున్నా అని చెప్పి బ్యాగ్ దగ్గర రెండు ఒక జత రెండు జతలు బట్టలు పెట్టుకుని దాంట్లో వంద రూపాయలుంటే జైల్లో పెట్టుకుని బయలుదేరండి మూడు కిలోమీటర్ నడుస్తున్నా నేను ఏమంటున్నా అంటే ఇదిగో ప్రభు నువ్వు బస్ ఆపుతాను ఆపతే నీ సంగతి చెప్తా అన్నా నాకు తెల్లవారు పెద్దగా దేవుని గురించి అలా అంటూ ఉన్నాను నడుస్తున్నా అండి చీకటి పడిపోతుంది ఆల్రెడీ చికెట్ పడుతుంది చికెట పడుతుంది కరెక్ట్ గా నేను ఎక్కడైతే బస్ ఎక్కాలో ఈ ఊరు ఎండేద్ది కదా ఆ ఊరు వస్తుంది మెయిన్ రోడ్డు అది బస్ స్టాప్ కాదు బట్ నేను అక్కడికి వెళ్ళగానే బస్ ఆగుందండి షాక్ అయిపోయా బస్ వెంటనే భయం వేసింది దేవా స్తోత్రం దేవాస్తోత్రం అంటూ బస్ వెళ్తే బస్ లో ఒక్కరు కూడా లేరు ఏంది బస్ లో ఎవరు లేరు అని చెప్పి చూస్తే అందరు దిగి అవతల కూర్చొని ఉన్నారు ఏంటంటే బస్సు చెడిపోయింది ఏ షాక్ చెడిపోయా ప్రభా బస్ చెడిపోయిందా అంటే నాకోసం బస్సు పంపిస్తా ఇంకోటి అని నేను వచ్చేసా కదా బస్సు పంపించింది అక్కడికి వేరే బస్ వేరే బస్ డిపో నుంచి డిపో ఆ బస్సు ఎక్కాం అందరం వెళ్ళిపోయాం నుంచి వెళ్ళిపోయింది అక్కడ అయ్యి గారు వాక్యం చెప్తున్నారు వాకింగ్ నేనేమి వినట్లేదు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు అని మాత్రం అడుగుతున్నా దేవుడు నాకేం మాన్సరు చెప్పడం మానేసాడు నేను శుభ్రంగా నిద్రపోయాను అక్కడే ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా నీసాక్షిగా కార్యక్రమ వీక్షకులారా ఈ ప్రత్యేక కార్యక్రమం నాకు పునఃస్వాగతం తెల్లారి పొద్దున్న మారుమన్సు పొందేవాళ్ళు రండి అని పిలుస్తున్నారు మారుమన్స్ ఏంటి పొందు నేను సినిమా మానేసా సిగరెట్ మానేసా ముందు మానేసా నేను నాకన్నా మంచి కేసులో ఉంటాడు కదా అవును ఈ రోజులు అంతే కదండి సినిమా సిగరెట్ ముందు మానేస్తే అబ్బా గ్రేట్ క్రిస్టియన్ అంటారు బట్ నేను అదే అన్నాను నువ్వు వెళ్ళి కూర్చోవు సరే అని చెప్పి వెళ్ళి కూర్చున్నా అక్కడ అందరూ అడుగుతున్నారు నువ్వు నేను ఎవరు పంపించారు ఎవరి ద్వారా వచ్చావు ఏ పాస్టర్ వాళ్ళు వచ్చావు నేను ప్రభు ఏం నా పరిస్థితి ఏందన్నా నేనున్నాగా నువ్వు కూర్చో స్వరం డైరెక్ట్ స్వరం ఓకే కూర్చో అందరిని అడిగారు నా దగ్గరికి వస్తే అడగలేదండి అయిపోయారు అయిపోయి స్టార్ట్ చేస్తారు ప్రేరు వాళ్ళని కొన్ని వాకింగ్ చెప్పాడు ప్రార్థన చేసుకున్నాను వదిలేసి వెళ్ళిపోయాడు ఇక నేను ప్రార్థన చేస్తున్నా 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 అప్పుడు దాకా మాట్లాడిన దేవుడు మారాటం ఆగిపోయింది స్వరం ఏం లేదు నా పరిస్థితి పిచ్చికి పోతుంది నాకు ఎందుకున్నాను ఇక ఏంటి ప్రభు ఇంటి ప్రార్థన చేస్తుంటే అట్లా కాదయ్యా దేవుని దగ్గర మీ హృదయాలు పరిశీలించుకుని అన్నారు పరిశీలించుకొని స్టార్ట్ చేశా నేను చేసిన పత్తి తప్పు నాతో దేవుడు చూపిస్తున్నా అండి నేను చేసిన పత్తి పాపం చూపిస్తున్నాడు స్పష్టంగా అన్ని ఒప్పుకుంటున్నా యావును ప్రభావి చేసా అది చేసి నాకు ఒక గర్వం ఉండేది ఏంటంటే నేను దొంగతనం చేయలేదు అసలు అంత గర్వం ఎందుకంటే నాకు నేను రోడ్డు మీద వంద రూపాయలు కనపడితే తీసుకోనండి పది రూపాయలు వంద రూపాయలు రోడ్డు మీద డబ్బులు కనపడతాయి కదా ఒంగి కూడా తీసుకోను అది నాకు ఇప్పటి నుంచి కాదు నాకున్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అదే తత్వం అంత తత్వం ఉన్నప్పుడు అంత స్టాండర్డ్ ఉన్నప్పుడు మనం దొంగతనం ఎందుకు చేస్తాం దొంగతనం చేయలేదు నేను దొంగతనం చేయలేదు ఇది ఒకటి బాగా అసేయం అన్ని ఒప్పుకున్నా దొంగతనం ప్రార్థన ఎంత అయిపోయింది ప్రభు అన్నాడు నేను దొంగతనం చేయలేదు ప్రభు అంటే దొంగతనం చేసేవన్నాడు ఇట్లా ఒక్కసారి షాక్ నేను దొంగతనం చేయడం ఏంటి నేను దొంగతనం చేయలేదు నేను జ్యువెలరీ షాప్ లో వర్క్ చేసేటప్పుడు కూడా నాకు రోడ్డు పక్కన వెళ్తుంటే బంగ వెండి పట్టి కనపడింది అండి పక్కన ఇట్లా కాలో పక్కన వెండి పట్టి కనపడితే నేను తీసుకోవాలి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మేస్త్రి మెరుగుపెట్టే మేస్త్రి దగ్గరికి కుర్రడు వచ్చి ఏడుస్తున్నాడు మేస్త్రి మేస్త్రి మై చారులాయా తుమ్మి ఏ నేను నాలుగు పట్టిలు తెస్తే మీరు మూడే వచ్చారు నాకు ఆ పట్టి పోయింది మా మేస్త్రి నన్ను కొడుతున్నాడు నాకు పట్టి కావని ఏడుస్తున్నాడు ఆయనేమో చూడు నగేష్ ఆయన నాలుగు పట్టులు ఇచ్చి పంపించినా ఎక్కడ పోగొట్టుకున్నాడు మూడిచ్చినాడు మళ్ళా ఆ రోజు నన్ను అడుగుతున్నాడు అని చెప్తున్నాడు ఏంది మేస్త్రి పట్టినా అన్న పట్టి వెండి పట్టినా వెండి అరే బాబు నువ్వు తొందరగా వెళ్ళా రోడ్డు పక్కన కాలం ఉంది కదా కాల పక్కన ఇట్లా అంచుకు పెడు ఉంది చూడు అన్న అనగానే అవునా అంటే తొందరగా వెళ్ళు అన్న పరిగెత్తుకుని వెళ్ళాడు అక్కడ ఉంది తెచ్చుకున్నాడు తెచ్చుకున్న తర్వాత దొరికింది మంచి అంటే మరి నన్ను ఆమె చేసిన నిందా అని చెప్పి ఆయన ఒక దెబ్బ కొట్టి పంపించాడు పంపించాడు నువ్వు చూసినావా అన్నాడు చూసినా అన్నా ఎందుకు తీసుకోలేదు అన్నాడు నేను తీసుకోను వాళ్ళు వండర్ అయిపోయారు ఎండి పట్టి దొరికి తీసుకోవాలి తీసుకోండి అయితే నాకు చెప్పు ఈసారి దొరికితే మీరు తీసుకుంటూ వెళ్ళి అంత స్టాండర్డ్ గా ఉండేది సో దేవుడు మరి నీకు దొంగతనం చేసా అని చెప్పి చెప్పాడు ఏం దొంగతనం చేశాను ప్రభా నా చూపి అన్న అప్పుడు నాకు సినిమా రివీల్ అయిపోయిందండి నాకు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను నిక్కర్ వేసుకున్నాను చిన్న షర్ట్ వేసుకున్నాను మా ఇంటి ముందు నవతా ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది వాళ్ళు పల్లీలు బస్తాల బస్తాలు వేశారు నేను ఆడుకున్నట్టు యాక్ట్ చేసి బస్తాల చాటుకెళ్ళి ఏలు పెట్టి పొడిసి జేబులు నింపుకొని మా ఇంటికి వస్తున్నా మా అమ్మగారు అప్పట్లో తెల్ల పాల క్యాన్లు ఉంటాయి ఆ పాల క్యాన్ ఇట్లా ఓపెన్ చేసి దాంట్లో పోపిచ్చి నా బాబే ఇంకొన్ని తేరా అనేది నేను మళ్ళీ ఆడుకున్నట్లుగా వ్యాక్ చేసి అక్కడికి వెళ్ళి ఇంకొన్ని తీసుకొని వచ్చి ఇస్తున్నాను అవి మళ్ళీ క్యాన్ లో పోస్తుంది ఇది రియల్గా జరిగింది చూపించాడు దేవుడు వచ్చానండి ప్రభు ఈ విషయంలో నీతివంతున్న నాకు ఏ యోగ్యత లేదు లేదు నా సునీతిని ఆధారం చేసుకుని నేను ఇప్పటివరకు అనుకున్నా నేను ఈ విషయంలో అనుకున్నా గానీ నాకు దగ్గర ఐ ఆమ్ నథింగ్ ప్రభు నన్ను క్షమించిన ఆయన నా దగ్గర లేదు కేవలం నీ వల్లనే నేను జీవించాలని చెప్పి ఏడ్చి ప్రార్థన చేసుకుంటున్నా అండి మూడు గంటల తెల్లవారుజామున నా ఇట్లా కొట్టి లేకున్నట్టు అనిపించింది లేచి చూస్తే ఎవరు కనపడాల ప్రార్థన చేస్తాను ఏమనంటే ప్రభా ఈ మాయ మాయలోకంలో నేను బతకలేను నువ్వు నాలోకరా లేదా నీ దగ్గర తీసుకెళ్ళిపో నేను యదార్థంగా మంచిగా నీతిగా భక్తిగా ఉండటం నా వల్ల కాబట్టి కాదు కాబట్టి నువ్వే నాకు సాయం చేయాలి ఏడుస్తున్నావు ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక దర్శనం హృదయారకారంలో పెద్ద గది కనబడుతుందండి ఈ గది లోపల ఒక పెద్ద మూట కనపడుతుంది మెట్లు దగ్గర నేను నిలబడి ప్రభు రా ప్రభు రా ప్రభు అంటున్నా ప్రభు అంటే ఎలా ఉంటాడు మనకి హైట్ గా ఉండి జుట్టు చక్కటి క్రాంతితో లైటింగ్ తో వస్తాడు మనం సినిమాలో చూసి చూసి అలవాటు అయిపోయింది ఇలా వస్తాడు అని చూస్తూ ఉన్నాడు లోపల నాకన్నా పోయినటువంటి ఒక మనిషిలాగా వచ్చి ఇట్లా వీక్ గా ఉండి ఒక మూట తీసుకొని వచ్చాడు చిన్న మూట ఆ మూట అక్కడ పెట్టాడు ఆయన ఏమంటున్నా అంటే ఇక్కడే ఉన్నా కదయ్యా అంటున్నాడు నేను నువ్వు ఉండవయ్యా అంటే నా ప్రభు ఎలా ఉంటాడు ఆయన వస్తుంటే అని అట్లా అని చెప్పి నేను గుమ్మంగా నిలబడి పిలుస్తూనే ఉన్నా దర్శనంలో అప్పుడు ఆయన తలకి ఇలా కొట్టుకొని ఆ మూట అక్కడ పెట్టి ఈ పెద్ద మూట తగిలించుకొని లాగుతున్నా అండి లాగి 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 ఈ మూట ఎప్పుడైతే హృదయం నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోయిందో గొప్ప వెలుగు నన్ను దర్శించింది అప్పుడు ఓర్ నేడుస్తున్నా తెలియక అయ్యో ప్రభు నువ్వు నా హృదయం మనకి వచ్చి ఉన్నావు కానీ నాలో పాపం ఉన్నందుని నేను నిన్ను గుర్తించలేకపోయాను హృదయ శుద్ధి వారు దాన్ని వారు దేవుని చూచెదరు అంతే చాలా మంది ఏంటంటే దేవుని చూపిస్తే నమ్ముతాం అంటున్నాను కాదు ముందు హృదయం కరగబడితే దేవుడు ప్రత్యక్ష కాబట్టి దేవుడు నాకు ఆ విధంగా దర్శించిన పాపాలని తీసి అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నా ప్రభా నా తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లు దూషించినా ద్వేషించినా అది అడవి ప్రాంతం ఎడారి ప్రాంతమైనా కొండ ప్రాంతం కోయి ప్రాంతమైనా నీ నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళి నీ పరిచయం నేను చేస్తా అని సమర్పించుకొని నేను బైబుల్ స్టార్ట్ సంబంధించిన ప్రేయర్ మినిస్ట్రీ కౌన్సిలింగ్ మినిస్ట్రీ

తర్వాత కరోనా తర్వాత కొంచెం డిస్టర్బ్ అవడం వల్ల ఇప్పుడు ప్లేస్ ఎవరు లేరు నేనే ఉంటాను నాకే ఫోన్ ఫోన్ కాల్స్ వస్తుంటాయి డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళందరూ పేరు లిస్టులు రాసుకుంటాము సమస్యలు ఉన్న వాళ్ళ గురించి తీసుకుంటాము రెగ్యులర్ గా ప్రేర్ చేస్తుంటాం అలా దీంట్లో మీ పరిచయంలో మీ సతీమణి సహకారం తను కూడా మొన్నటి వరకు తను చిన్న జాబ్ చేసేది నర్స్ గా రీసెంట్‌లీ టూ మంత్స్ బ్యాక్ రీజిన్ చెప్పి ఇద్దరు కూడా పరిచయంల ఇద్దరు కూడా పిల్లలు చదువుతున్నారు. పిల్లలు చదువుతున్నారు. పిల్లలు కూడా భక్తివంతంగా భక్తివంతంగా డాడీకి దగ్గర బాబు కూడా వాకింగ్ కూడా చేస్తారు. చెప్తారు అంతట్లా అట్లా పర్వాలేదు నేను ఎప్పుడైనా లేకపోయినా ఆ డ్యాప్ లో ఆ బాబు కూడా బిసిన్ ప్రత్యక్షత ఉంది. పర్లేదు. అంటే ఇక్కడ చిన్న ఆలోచన ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవాలం ఏమీ లేదు. అవ్వాలని లేదు. మీరు అన్నట్లు అవ్వాలని ఏం లేదు నా లాయర్ ఏం లేదు ఇంత ముందు కూడా నేను అడిగాను కొంతమందిని కానీ పాస్టర్ కొడుకు పాస్టరే అవుతున్నాడు ఎక్కువ శాతం ఓకే చిన్న నాకు ఐఎమ్ నాట్ షూర్ దే ష్యూర్ మీరు ఏమని చెప్పగలరా ఏమైనా చెప్పగలనా అంటే వీళ్ళు మొదటి నుంచి సేవకులు పిల్లలు అవ్వటం వల్ల అయినోళ్ళు ఉన్నారు అవును నిజంగా దేవుని యొక్క ప్రత్యక్షతో అయినోళ్ళు అదే దేవుని ప్రత్యక్షత అనేది మా బాబు నేను హాస్టల్లో వదిలేసాను పోషించలేక అంటే వాడిని చదివించే పరిస్థితులు లేక కొత్తగా హాస్టల్లో వదిలేసా హాస్టల్లో ఉన్నప్పుడు దేవుని వాడిని దర్శించారు వాళ్ళ సాక్ష్యం అయిపోయిన మీకు అవకాశం వస్తే పంపిస్తాను వాడు వేరే వేరే ఉంటుంది ఏదో నన్ను బట్టో లేకపోతే నా దగ్గర ఉన్నానో కాదు నా దగ్గర నా దగ్గర ఉన్నందుకు వాడు అడిగింది ఏంటంటే డాడీ నేను సైకాలజీ మాత్రమే చేస్తాను అన్నాడు డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ ఏం జాయిన్ అవుతున్నాను సైకాలజీ ఎందుకు సైకాలజీ జాయిన్ అవుతాను నీ దగ్గరికి వచ్చి ఎంతో మంది కౌన్సెలింగ్ తీసుకొని సాహవత్తులంలో బతుకారు నేను చూసాను. ఎంతో మంది సమస్యలతో ఉన్న వాళ్ళు నిమ్మతో సంతోషంగా వెళ్తున్నారు నేను చూసాను. కాబట్టి నాకు అదే చేయాలనిపిస్తుంది. సో ఇట్ మిక్స్డ్ అయితే. అందుకని చెప్పి నేను సైకాలజీ ఏసి సేవ చేస్తా. సో వి కెన్ కాల్ దట్ సైకో స్పిరిచువల్. యా సైకో స్పిరిచువల్ మినిస్ట్రీ సో చాలా సంతోషం సార్ మీ సమయాన్ని మాతో నీ సాక్షిగా కార్యక్రమంలో అందించారు. చాలా చాలా విలువైన సమయం. ముఖ్యంగా మీ అమ్మగారి జీవితం ఆమె ఎలా మారింది నగేష్గా మీరు ఇప్పుడు నిస్సీగా నిస్సి నిస్సీభూషణ్గా మీరు సో మీ అమూల్యమైనటువంటి సమయానికి మరి నీ సాక్షిగా ఆ కార్యక్రమ వీక్షకులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ సార్ చాలా విషయాలు మీ సాక్ష్యం ద్వారా మేము తెలుసుకున్నాము అయితే మీరు ఫీల్డ్ అంటే సినీ ఫీల్డ్ రచయితలు కవులు తర్వాత గేయ గేయ రచయిత కూడా మీరున్నారు చివరిగా మన అందరి లైఫ్ని గురించి వర్ణిస్తూ ఏదైనా మీరు రాసుకున్నటువంటి ఒక కవితను మా కోసం మన ప్రేక్షకుల కోసం తప్పకుండా అండి దేవుళ్ళకి వచ్చాక నేను కొన్ని పాటలు కథలు అలాగే ఒక షార్ట్ ఫిలిమ్స్ కూడా రెండు చేశాను అయితే ఒక కవిత నేను దివ్యవాణి ప్రేక్షకుల కోసం అందిస్తాను థ్యాంక్ యూ పోరాడి పోరాడే అలసిపోయావా పోరాడలేక నిలిచిపోయావా పనుల కొరకు పోరాటం పదవి కొరకు పోరాటం ధనం కొరకు పోరాటం ధరని కొరకు పోరాటం పోరాడి పోరాడి అలసిపోయావా పోరాడలేక నిలిచిపోయావా మందు కొరకు పోరాటం విందు కొరకు పోరాటం మగువ కొరకు పోరాటం మతిలేని ఈ పోరాటం పోరాడి పోరాడి అలసిపోయావా పోరాడలేక నిలిచిపోయావా నీలోని ఆరాటం ఈ పో పోరాటం తెచ్చిందా జంజాటం నీ బ్రతుకు కీరకాటం పోరాడి పోరాడి అలసిపోయావా పోరా నిలిచిపోయావ నీతి లేని పోరాటం నిప్పుతో క్రీస్తు లేని పోరాటం నీ కొంపకే తగలటం అందుకే ఆరంభించు ఆత్మీయ పోరాటం ఈ క్షణమే త్యజించు ఈ లోకంపై ఆరాటం సూపర్ సార్ సూపర్ ఎక్సలెంట్ చాలా ధన్యవాదములు ఈ అమూల్యమైనటువంటి ఈ కవిత దివ్యవాణి ప్రేక్షకులకు అంకితం చేస్తూ మాకోసం చెప్పినందుకు చాలా వందనాలు అయితే చివరిగా ఇప్పుడు చాలామంది యువతీ యువకులు ఉన్నారు చాలామంది యువతీ యువకులు ప్రతిదానికి ఓ అని బాధపడిపోతా ఉంటారు ప్రతిదీ అంటే ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నప్పుడు మనం ఎదురుపడగలం దేన్నైనా సాధించగలము దేవునికి హస్తం లేకుండా ఏది కూడా జరగదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది కానీ పిల్లలు యువతీ యువకులు జరిగిన వాటికెల్లా ఇమ్మీడియట్గా అఫెక్ట్ అయిపోతున్నారు సో అలాంటి వారికి కొద్ది కొద్దిగా మీ సందేశం యువతీ యువకులకు ముఖ్యంగా ఈ రోజుల్లో యువతీ యువకులు ఏంటంటే వాళ్ళు ప్రతిది కూడా ఎట్లా ఆలోచిస్తున్నారా అంటే ప్రతిది అప్పుడప్పుడు అయిపోవాలంటున్నారు ఇన్స్టెంట్ 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 చివరికి డ్రెస్ కూడా ఐదు నిమిషాలు కావాలంటే కుట్టేయాలి అలా కుట్టేది ఏం లేదు రెడీమేడ్ కదా స్టార్ట్ నచ్చింది మనం మన కాలంలో ఒక డ్రెస్ కోసం నెల రోజులు వాళ్ళం పదిహేను రోజులు వెయిట్ చేసేవాళ్ళం డ్రెస్ తీసుకెళ్లి టైలర్ ఇస్తే పదిహేను రోజులు ఇరవై రోజులు ఇచ్చేవాళ్ళు ఇంత వెయిటింగ్ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు లేదు ఇన్స్టెంట్ అంత ఇన్సిడెంట్ ఏది కొనాలని ఇన్స్టెంటే తినాలని ఇన్సిడెంట్ వెళ్ళాలని అన్ని కూడా వాళ్ళకి అప్పుడప్పుడు కావాలి ఇన్స్టెంట్ ఫుడ్ ఈ వీటికి అలవాటు పడిపోయి ఏంటంటే వాళ్ళు సహనం అనేది లేకుండా పోయింది ఓర్పు సహనం నిరీక్షణ వెయిట్ చేయటం అనేది లేదు అప్పుడప్పుడు అయిపోవాలి అంతే ఇప్పుడు ఏదైనా కావాలి వాళ్ళకి అనిపించినా తల్లిదండ్రులు అప్పుడే కొనియాలి చూద్దాం అమ్మా తెద్దాం అమ్మా అంటే ఇంకెప్పుడు పిల్లలకి కాకుండా డబ్బు ఇచ్చేయటము వీళ్ళు బిజీ బిజీ వెళ్ళిపోవటం చిరాకు పట్టడం వాళ్ళతో సమయం గడపకపోవడం ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ పిల్లలకి ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది అదేమంటే అదే వచ్చిన మార్కులు అంతేనా నువ్వు చదివేది అంతే నిరుత్సాహపరిచేస్తా వీళ్ళకి ఇంకోటి దేవుని మీద ఆధారపడేదట్లు పెంచట్లా పెంచట్లా ఆధారపడకూడదు లోపం లోపం ఇప్పుడు నా మీద ఆధారపడితే ఎంత నేనెంత నేను ఎప్పుడు పోతాను అది వెళ్తాను అబ్బాయి చెప్పేస్తా డైరెక్ట్ మా నా కొడుకు చెప్తుంటా నాన్న నేను శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం కాదు ఒకవేళ మేము ఉన్నా లేకపోయినా దేవుడు ఎప్పుడు మీతో ఉంటాడు ఉంటాడు ఆయన మీ ఆధారపడి బతకాలి ఎందుకంటే ఎప్పుడు ఏ సంఘటన జరగవచ్చు ప్రతి సంఘటనకి మనం ఏమి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండాలి అంతే ఎవ్వరు లేరు ఎవ్వరు లేని టైంలో కూడా దేవుడు మనతోనే ఉన్నాడు ఉన్నాడు ఒంటరి టైంలో కూడా దేవుడు ఉంటాడు ఈ రోజు యూత్ యువతలకి యూత్కి ఏమైందంటే దేవుడు ఉన్నాడు దేవుడు కావాలి దేనికయ్యా అంటే మన అప్పులు తెచ్చడానికి అవసరాలు తెచ్చడానికి తోడుగా ఉంటానికి ఆటికి ఆటికీటికి అంటారు తప్ప తప్పు చేయడానికి తప్పుడు దేవుడు ఉంటాడన్న భయం లేకపోతే భయం లేదు దానివల్ల వాళ్ళు తెలిసి తెలియచేసే చిన్న చిన్న తప్పులే వాళ్ళకి భయాన్ని సృష్టిస్తున్నాయి భయాన్ని సృష్టిస్తున్నాయి కలిగిస్తున్నాయి కలిగిస్తున్నాయి ఆ భయం వల్ల వీళ్ళు ఏం చేస్తుంటే అనుకోని నిర్ణయాలు తీసుకుంటున్నారు దీనివల్ల ఎక్కువగా సూసేట్స్ కానీ తర్వాత ఇట్లాంటి సమస్యలు ఎదుర్కోవటం కానీ తొందరపాటు నిర్ణయాల వల్లే వస్తుంది వాళ్ళకి ఏంటంటే దేవుని భయం లేదు దేవుని భయం కూడా ఉండదు సో ఇది రెండు అనమాట దేవుని భయాన్ని తల్లిదండ్రులు వాళ్ళ పెంపకం ద్వారా నేర్పించాలి ఏ టైంలో లో ఏం జరిగినా కానీ బట్ గాడ్ ఆల్వేస్ అది ఆ ఆలోచన ధోరణిలో తల్లిదండ్రులు పెంచే పిల్లలు కూడా అలా అవుతారు కాబట్టి ఇన్స్టెంట్ అయినా కానీ లేకుంటే ఇంకో వగైర వగైర ఏదైనా వాళ్ళు సిద్ధపడుతుంటారు సో చాలా సంతోషం సార్ మంచి విషయం ఎందుకంటే నేను ఆలోచన చేసి అడిగాను సో మీ మినిస్ట్రీ కూడా ఆ ఆ కోవలోనే వెళ్తుంది కాబట్టి సో చాలా సంతోషం సార్ మీ అమూల్యమైనటువంటి సమయానికి హృదయపూర్వక ధన్యవాదం మరోసారి తెలియజేస్తుంది ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారాం మతే శుభవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినలో ప్రభు అంటున్నటువంటి మాట ఆయన పలుకు ఏమిటంటే ఇదిగో లోక వరకు సర్వదా నేను నీకు తోడై ఉంటానని తన పరిచర్య ద్వారా కోయ భూషణ్ గారు అనేకమైనటువంటి ఆత్మలను పడిపోయినటువంటి ఆత్మలను మరి ముఖ్యముగా నిరుత్సాహముతో ఉన్నటువంటి ఆత్మలకు సహాయపడుతూ దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఒక గొప్ప సాక్షిగా నిలిచి ఉన్నారు నిలిచి ముందుకు సాగుతున్నారు కావున మీ అందరి తరపున వారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను మరి మీ జీవితాలలో కూడా ఎటువంటి సమయంలో కూడా ఓర్పుతో కలిగి నిరీక్షణతో ప్రభువు చేసేటువంటి చేయుదములు చాలా అద్భుతములు మనవారు మనతో ఉండవచ్చు ఉండకపోవచ్చు మనం అనుకున్నటువంటి వారు మన ప్రియులు మన ప్రియురాలు మనతో ఉండవచ్చు ఉండకపోవచ్చు మన బంధుమిత్రులు శ్రేయోభిలాసులు మన వారంతా వా ఆ సమయానికి మనతో లేకపోవచ్చు కానీ సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు సుస్తి స్థితిలయ కారకుడు నీతో నాతో ఎల్లప్పుడూ ఉంటూనే ఉన్నాడు ఈ నమ్మకముతో ముందుకు సాగుదాం మరి వచ్చేవారం సరికొత్త సాక్ష్యంతో మీ ముందు ఉంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్